ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనానికి సిద్ధమైపోయాడు. అధికారులు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. డీజీపీ జితేందర్ ప్రస్తుతం ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇమర్షన్ కూడా కంప్లీట్ అయింది. హైదరాబాద్ లో మెయిన్ ఇమర్షన్ ఈ రోజు ఉంది. మీకు అందరికీ తెలుసు, ఇప్పటి వరకు బాలాపూర్ గణేష్ కూడా మన అక్కడ నుంచి బాలాపూర్ నుంచి వచ్చి హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో ఎంటర్ అయింది. తర్వాత బడా గణేష్ కూడా ఎన్టీఆర్ మార్క్ దగ్గర మన క్రేన్ దగ్గర ఇమర్షన్కి రెడీ ఉంది. సో చాలా అందరూ మంచి వాతావరణంలో మంచి ఆనందంతో గణేష్ ఇమర్షన్లో పాల్గొంటున్నారు. ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఈరోజు రాత్రి కంప్లీట్ రాత్రికి ఇమర్షన్ జరుగుతాయి. తర్వాత లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూస్తే రేపటి వరకు కూడా కొన్ని ఐడల్స్కి రావటానికి మన ఎర్లీ మార్నింగ్ ఇమర్షన్కి రావటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము మొత్తం ఏర్పాట్లు చేసాము. ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి సిటీలో ఏర్పాట్లు చేసాము. మా ఇమర్షన్ అప్పుడు ఏమీ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా మేము ఏర్పాట్లు చేసాము. ఇది అందరి కోఆర్డినేషన్తో పని చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, మొన్న నేను సిపి గారు, కలెక్టర్ గారు, తర్వాత జిహెచ్ఎంసి కమిషనర్ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ సీనియర్ ఆఫీసర్స్, జోనల్ డీసీపీస్, అడిషనల్ సిపి అందరూ పోయి ఒక్కసారి రూట్ ఇన్స్పెక్షన్ కూడా చేయటం జరిగింది బాలానూర్ నుంచి ట్యాంక్ బంద్ వరకు. సో ఆల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయినాయి. వీఆర్ హోప్ఫుల్ దట్ ఇది ఇమర్షన్ విల్ గో పీస్ఫుల్లీ విదౌట్ ఎనీ ఇన్సిడెంట్. హైదరాబాద్లో కూడా మేము 25,000 మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్ చేసాము. అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఒక అరౌండ్ 4:30 ఒక చాపర్ సర్వే కూడా ఉంటుంది. మూమెంట్ ఆఫ్ ఐడల్స్ ఎట్లా నడుస్తుంది, మా హెడ్ ఆఫీస్లో కూడా మీరు చూస్తున్నారు, ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసాము. ప్రతి జోన్కి ఎట్లా మూమెంట్ ఉంది, ఎట్లా ప్రొసీడ్ అవుతుంది, గణేష్ ఇమర్షన్ ఎట్లా ప్రొసీడ్ అవుతుంది మానిటర్ చేస్తున్నాము. మా అడిషనల్ డీజీ గారు, తర్వాత అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గారు, తర్వాత ఐజీ మల్టీజోన్, ఏఐజీ అండ్ అదర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో టైం టు టైం మేము మానిటర్ చేస్తాము. ఇది అందరికీ ఇమర్షన్ కోసం శుభాకాంక్షలు. అందరూ ఆనందంతో పార్టిసిపేట్ చేయాలి అండ్ విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ ఇది జరగాలి. థ్యాంక్ యూ. అది మన ఏర్పాట్లు చేసాము దానికోసం కూడా. బట్ మామూలుగా ఏమైతుంది, మీకు అందరికీ తెలుసు దట్ ఆల్ దీస్ ఐడల్స్ విల్ గో ఇన్ హోల్డింగ్ ఏరియా. అండ్ రేపు ఇది వర్కింగ్ డే కూడా ఉంది, దానికోసం వీ హ్యావ్ టు సీ దట్ ట్రాఫిక్ ఆల్సో మూవ్స్ నార్మలీ. సో సెక్రటేరియట్ పక్కన ఉంది, అదర్ ఆఫీసెస్ కూడా పక్కన ఉన్నాయి. సో దానికోసం కూడా ఏర్పాట్లు చేస్తాం మార్నింగ్. సో డిస్టర్బెన్స్ ఇమర్షన్కి కూడా ఏమి డిస్టర్బెన్స్ రాకుండా, తర్వాత పీపుల్ హు ఆర్ కమింగ్ టు ఆఫీసెస్ వారికి కూడా ఏమి డిస్టర్బెన్స్ రాకుండా ఏర్పాట్లు చేస్తాం. పార్డన్, ఏరియల్ సర్వే చెప్పాను 4 గంటలకి ఉండొచ్చు, 4:30. ఇది మన మీకు తెలుసు మొత్తం సెన్సిటివ్ రూట్లో కెమెరాస్లు పెట్టాము. మాకు మీకు అందరికీ తెలుసు సిటీలో ల్యాక్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. సో సెన్సిటివ్ రూట్స్లో కూడా కెమెరాస్ ఉన్నాయి, దాంతో మానిటర్ చేస్తాం. మీరు చూశారు ఇక్కడ కూడా కంట్రోల్ రూమ్ కూడా, ఇక్కడ కూడా మొత్తం ఫీడ్స్ ఉన్నాయి. ICCC కూడా అక్కడ మన రోడ్ నెంబర్ 12 కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కూడా అక్కడ కూడా ఫీడ్ ఉన్నాయి. అక్కడ కూడా సిపి గారు మానిటర్ చేస్తారు, ఇక్కడ మేము కూడా ఉన్నాం, మా ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో కొన్ని ప్లేసెస్లో ఇది మన ఆల్మోస్ట్ కెమెరాస్ ప్రతి ప్లేస్లో ఉంది. కొన్ని ప్లేసెస్లో మన పర్మిషన్ ఇచ్చాము, ఇది దానికోసం కూడా. కొన్ని ప్లేసెస్లో డ్రోన్ కూడా వాడుకుంటాము అవసరం ఉంటే. ఇది మన అట్లా ఫైనలైజ్ కాలేదు, బట్ అవసరం ఉంటే వాడుకుంటాను. కొన్ని ఒక సర్వే కూడా చేస్తున్నాము ఫ్యూచర్లో డ్రోన్ ఎట్లా వాడుకోవాలి దానికోసం కూడా
ఎక్సర్సైజ్ జరుగుతుంది. కౌంటింగ్ మన పెద్ద చిన్న గణేష్ పెడితే అరౌండ్ 1 lakh ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. బట్ మా రికార్డులో అరౌండ్ 40,000 ఉంటుంది, 20,000 సిటీలో, తర్వాత అరౌండ్ 10,000 రచకొండలో, అరౌండ్ 10,000 సైబ్రాబాద్లో. బట్ చిన్న పెద్ద కలిపి ఆల్మోస్ట్ 1 lakh వరకు కావచ్చు. జిల్లాలో ప్రశాంతంగా ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను, మన ఇది భైంసా, ముధోల్, నారాయణపేట్, ఉత్కూర్, కరీంనగర్, మహబూబ్నగర్ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో ఉత్కూర్, జడ్చెర్ల, తర్వాత ఇది తండూర్, తర్వాత నిర్మల్, ఇది కూడా జరుగుతుంది, పీస్ఫుల్గా జరుగుతుంది. మేము మొత్తం ఏర్పాట్లు చేసాము, సీనియర్ ఆఫీసర్స్ అక్కడ ఉండి మానిటర్ చేస్తారు. తర్వాత అందరూ స్టేక్ హోల్డర్స్తో కూడా డిస్కషన్ జరిగింది, మీటింగ్స్లో జరిగాయి. మొత్తం కవర్ అయింది. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, థ్యాంక్ యూ.